పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? విత్తలు పెసావా? పెరటి తలుపు వేసావా? కిటికీ తలుపు వేసావా? బీరువా తలుపు కూడా వేసేసానండి. అయితే ఓకే. వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, మీరు చెప్పినట్టు గోపతిదేవి దొరికేసింది. దొరికేస్తా? ఆవిడ ఆలయాల్లో విగ్రహాన్ని పరిరక్షించే గ్రూప్ అట. అలాగా మీ పవర్ ని యూజ్ చేసి తాను మన ఊరి గుడి రిపేర్ చేయడానికి రప్పించి మన ఇంటి పక్కనే ఉండేలా చేసి అన్నయ్య కంట పడేలా చేయాలి. అలాగా. లిజన్ కేర్ఫుల్లీ, ఇది నువ్వు వెంటనే చెయ్యాలి. నువ్వు చేయలేదంటే ఈ రాత్రి ద్రాక్ష తిల్లేవమ్మా. వద్దు వద్దు, నేను వెంటనే ఆ అమ్మాయిని మీ ఇంటి పక్కకే వచ్చి ఉండేలా చేస్తాను. నువ్వు చెప్పినట్లా చేస్తాను. నువ్వు అన్ని తలుపులు తెరిచిపెట్టి సంసారం చేసుకుంటూ జల్సాగా ఉండాల్సిన వయసులో చావు మేళం వాయించే వాళ్ళతో కూర్చుని సాంగ్ పాడుకుంటున్నాడు. డౌట్ 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 మ్యారేజ్ ఏ డౌట్. కొంచెం ఏంట్రా బుల్లబాయ్, ఒక చిన్న హెల్ప్ రా. చెప్పరా, మన పక్కింటికి ఈ విగ్రహాలు పరిరక్షించే లేడీస్ గ్రూప్ ఒకళ్ళు వచ్చారు. నాకు బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళకి ఇంటి తాళాలు ఇచ్చిన వాళ్ళు రూమ్ తాళం ఇవ్వలేదురా. ఆ రూమ్ తాళం నీ టేబుల్ మీదే ఉందిరా. అవును ఉంది. అది నువ్వు తీసుకెళ్ళి ఇచ్చారా ప్లీజ్? పిచ్చెక్కిందరా నీకు? నేనేమన్నా ఊరికే కూర్చున్నానా? చాలా పనులున్నాయిరా. బట్టానీలు తిండో మీ అన్నయ్యకు పని ఏంట్రా? ఇలాంటి వెట్టి చాకరీ పనులు చేయడానికేగా బెయిలు పెంచలయ్యా అని ఒకడిని ఈ ఇంట్లో పెట్టుకున్నాను. చాలా అవమానించాడు కదా. ఇప్పుడు చూడు, ఫ్రెండ్షిప్ తో కవర్ చేస్తా. ఇలా చూడరా, వెళ్ళి గోమతీదేవి ఆ అమ్మకి తాళం చెవి ఇచ్చేసి నువ్వు తిరిగి వచ్చేసి అంతే. నీకు ఇలా అవమానం జరిగినంత గవర్నమెంట్ హాఫ్ డే లీవ్ ఇవ్వచ్చు. నువ్వు వాడి దృష్టిలో వేస్ట్. వేస్టా? అయ్యా, ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చావు. గోమతీదేవి అనే పేరు చెప్తే మీ అన్నయ్య అల్లడిపోతాడన్నావు. ఏ రియాక్షన్ లేకుండా ఫోన్ కట్ చేశాడే. ఏసేయమంటావా? ఏసేయమంటావా? ఆయన కలెక్టర్ రా, ఏదో కోడ్ నేసేట్టు ఏసేయమంటావా ఏసేయమంటావా? చిన్నప్పటి నుంచి నాకు వీరేంద్ర బాగా తెలుసు. వాడి మనసులో ఇంకా ప్రేమ ఉంటే ఇప్పుడు ఆ పాట ఆపేస్తాడు చూడు. ఆపేశాడు. ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి ఉన్నట్టుండి లేచి నుంచుంటాడు చూడు. నించున్నాడు. ఇప్పుడు కుడివైపు తిరిగి రెండు అడుగులు వేస్తాడు చూడు. ఇప్పుడు ఫోన్ తీస్తాడు చూడు. చెప్పడా వీరేంద్ర. ఏమిటి బుల్లబాయ్, పేరేంటన్నావు? వీరేంద్ర. నా పేరు కాదురా, ఏదో అమ్మాయి పేరు చెప్పావుగా. గోమతీదేవి. గోమతీదేవి. సరే, తాళాలు నేనే వెళ్ళిచ్చేస్తాను. వద్దురా, నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీకోసం ఇది కూడా చేయలేనా మిత్రమా? సరే, నువ్వే తీసుకెళ్ళి ఊపో. ప్లాన్ వన్. అన్నయ్య తొలిసారి అద్దంలో చూసుకుంటున్నాడు. అంటే ప్రతిరోజు గోడను చూస్తూ షేవింగ్ చేసుకుంటున్నాడట్రా. కలెక్టర్ గారు ఫోన్ తీయటం లేదు. ఏం చేద్దాం? సరే, లగేజ్ తీసుకుని లోపలికి పదండి. ఈ టైంలో ఎక్కడికి బయలుదేరా? పక్కింట్లో తాళాలు ఏమన్నారు? ఈ జీవితాంతం మీకు వదిలి చేతి వంట దక్కదురా. ఈ పంది చేతి వంటే గతి. వద్దురా, లోపల పాలు పొంగుతున్నట్టున్నాయి, వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి. అన్నయ్య లవ్ ఎంట్రీ చూద్దాం. గోమతీదేవి, ఇది ప్లాన్ టూ.